ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను నేర్చుకొనుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దేవుని ప్రేమలో దాగి ఉన్న ఆజ్ఞలు. దేవుని ప్రేమించుట అనగా ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను నెరవేర్చుటయే అని గత భాగాల నుండి మనం తెలుసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ భాగమందు కూడా చక్కని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం అధ్యయనం చేద్దాం. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒకానొక ఆజ్ఞ ఇశ్రాయేలీయులలో మీరు ఎవ్వరూ కూడా వ్యభిచరింపకూడదు వ్యభిచరింపకూడదు దేవుడు లిఖితపూర్వకముగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను మనం చూడగలిగితే నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వాక్యంలోను ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 18వ వాక్యంలోను ఈ మాటలు మనకు కనిపిస్తాయి. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. వ్యభిచరింపకూడదు. దేవుడు లిఖితపూర్వకముగా ఈ ఆజ్ఞను జారీ చేశాడు. వ్యభిచరింపకూడదు అని దేవుడు ఆజ్ఞ జారీ చేసి ఈ ఆజ్ఞను నెరవేర్చినటువంటి మనుషులు ప్రేమ కలిగిన వారు అని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. దేవుణ్ణి ప్రేమించటం మన సహోదరులను మన పొరుగువారిని ప్రేమించటం. వ్యభిచరించిన వారు తమ సహోదరులకు కీడు తలపెడుతున్నట్టు, తమ స్వంత శరీరానికి హాని కలుగు చేసుకుంటారు, తమ చుట్టూ ఉన్నటువంటి నరులకు కూడా పొరుగువారికి కూడా కీడు తలపెడతారు. సహోదరుని ప్రేమించిన వారైతే సహోదరుని భార్యను ఎందుకు ఆశిస్తారు? పొరుగువారిని నిజముగా దైవిక ప్రేమతో ప్రేమించిన వారైతే పొరుగువాని భార్యను ఎందుకు ఆశిస్తారు? పొరుగువాని భర్తను ఎందుకు ఆశిస్తారు? ప్రియులారా, మనుషులలో నిజమైన ప్రేమ ఫలించినప్పుడు వ్యభిచారం అనేది ఉండదు. ఈరోజు అనేక మంది వ్యభిచారులుగా మారుతున్నారంటే వారిలో ప్రేమ లేదు. శారీరక ప్రేమను వారు చూపించవచ్చు. నేను ఫలానా స్త్రీని ప్రేమించాను, నేను ఫలానా పురుషుని ప్రేమించాను అని, అది శారీరక ప్రేమ. శరీర కోరికలు తీర్చుకున్నటకు వారు కలిగి ఉన్నటువంటి ప్రేమది, అంతే తప్ప ఆత్మీయ ప్రేమ కాదు. మనుషులను రక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో ఉన్న ప్రేమ కాదు. తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు వారు కలిగి ఉన్నటువంటి ప్రేమది. ఆ ప్రేమ శరీరానికి సంబంధించినది, ఆకర్షణకు సంబంధించినది. శరీరమును సుఖపెట్టుకున్నట్టు కొరకు మనిషి ఆలోచిస్తున్నప్పుడు కలిగేటువంటి ఇష్టంతో కూడినటువంటి ప్రేమది. కానీ ఆ ప్రేమను నీవు నెరవేర్చుకోవటానికి నీవు వివాహం చేసుకో, నీకు వయస్సు వచ్చిన తర్వాత నీవు వివాహం చేసుకో, ఆ తర్వాత దేవుడు నీకు అనుగ్రహించినటువంటి గర్భఫలాన్ని దేవుని కొరకు పెంచు, గృహ పరిపాలన జరిగించు, కుటుంబాన్ని చక్కగా నిలబెట్టుకో, పోషించుకో, దేవుని పనిని కుటుంబముగా నెరవేర్చు. అయితే అక్రమమైనటువంటి మార్గములో సాతాను ఆలోచనలతో సాతాను ప్రేరణతో నీవు వ్యభిచరించవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు వ్యభిచరించకూడదు దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ జారీ చేయబడిందంటే తప్పకుండా మనుషులందరూ కూడా ఆ ఆజ్ఞకు లోబడవలసినదే. ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు విధించమన్నటువంటి శిక్ష ఏమిటో తెలుసా? మరణశిక్ష. వ్యభిచరించిన వారికి దేవుడు విధించమన్న శిక్ష ఏంటి? మరణశిక్ష. దేవుడు మరణశిక్షను విధించమన్నాడంటే వ్యభిచారం అనేది ఎంత భయంకరమైనటువంటి కార్యక్రమమో మీరు ఆలోచన చేయండి. దేవుని దృష్టిలో వ్యభిచారం అనేది ఎంత అపవిత్రమైనటువంటి కార్యక్రమం, అందుచేతనే దేవుడు మరణశిక్షకు పాత్రులు అన్నాడు.
ఆ మాటలను కూడా పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూడగలిగితే దేవుడు వ్యభిచరించిన వారికి ఆయనను పట్టించుకొని వారికి ఆయన మాటలను అతిక్రమించినటువంటి వారికి విధించమన్నటువంటి శిక్షను ఇక్కడ మనం చూడగలిగితే లేవీయ కాండము 20వ అధ్యాయము 10వ వాక్యాన్ని మీరు చూడండి. లేవీయ కాండము 20వ అధ్యాయము 10వ వాక్యం పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికిని ఆ వ్యభిచారిణికిని మరణ శిక్ష విధింపవలెను. ఇద్దరికి మరణ శిక్షను విధించాలి. తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి కూడా ఇద్దరికి మరణ శిక్షను విధించాలి అని దేవుడు సూచించాడు. దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించిన వారికి శిక్ష ఏమిటో కూడా తెలియజేశాడు. ఈ మాటలలో ప్రేమ దాగి ఉన్నది. ఈ మాటలలో ప్రేమ, దేవుని ప్రేమ. ఏ విధంగా? నీ సహోదరుని, నీ పొరుగువానిని నీవు ప్రేమిస్తే వారిదేది కూడా నీవు ఆశించవు. వారి భార్యను కాని వారి భర్తను కాని నీవు ఆశించవు. వారి వస్తువులను నీవు ఆశించవు. సమస్త విషయములలో నీకు ప్రేమ చాలా అవసరం. దైవిక ప్రేమ నీవు కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఉన్ననాడు వారి కొరకు నీవు అర్పితమై వారి ఆత్మలను రక్షించటానికి నీ జీవితకాలం అంతా పాటుపడతావు తప్ప శారీరకంగా నీవు సంతోషించటానికి వారిని నీవు దోచుకోవు. వారికి నీవు హాని తలపెట్టవు. వారికి కీడు కలిగించవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే ఆ ఆజ్ఞలో ప్రేమ ఉంటుంది. సర్వ సమాజానికి రక్షణ ఉంటుంది, మేలుంటుంది. కనుక దేవుని ఆజ్ఞలను ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. దేవుని ఆజ్ఞలను ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇక పరిశుద్ధ గ్రంథంలో మనం ముందుకు వెళ్ళగలిగితే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చారు. ఆయన ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞను మించినటువంటి జ్ఞానమును నేర్పిస్తున్నారు. ఆ విషయములను ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం. ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, లిఖితపూర్వకమైనటువంటి ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. అలాగే దానికి శిక్షావిధి, మీరు వ్యభిచరిస్తే మీకు మరణశిక్ష అని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి మనస్సును ఆయన లోకములోనికి తీసుకుని వచ్చారు. తండ్రి ఆలోచనను, ధర్మశాస్త్రమునకు ముగింపుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనను మనుషులకు పరిచయం చేస్తూ ఆయన ఏమంటున్నారో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ లోకానికి తెలియనటువంటి జ్ఞానం ఇది. లోకంలో ఇప్పటి వరకు అనేక మంది మనుషులు ఈ విషయం తెలియక వ్యభిచారులుగా మారుతున్నారు, వ్యభిచారులుగా మారుతున్నారు. ఒక్కసారి ప్రభువు చెప్పినటువంటి మాటలను ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వాక్యం నుండి మనం చూడగలిగితే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎప్పుడు విన్నారు మీరు? ఇశ్రాయేలీయుల కాలంలో వ్రాయబడినటువంటి మాటది. కనుక పూర్వకాలముందే వ్రాయబడిన మాటను మీరు విన్నారు, ఇప్పుడు కూడా మీరు విన్నారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వాక్యంలో వ్రాయబడినటువంటి మాటను మీరు చదివారు, విన్నారు. దానికి శిక్షావిధి లేవీయ కాండం 20వ అధ్యాయము 10వ వాక్యంలో మీరు చదివారు, మీరు విన్నారు, మీరు విన్నారు కదా. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, క్రొత్త నిబంధనగా, క్రొత్త ఆజ్ఞగా, దేవుని యొక్క మనస్సులోని సంగతులను తెలిపేటువంటి ఆయన కుమారునిగా నేను మీతో చెప్పినదేమనగానే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నారు చూడండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వ్యక్తి, ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అప్పుడే అంటే వారు పరస్పరంగా శారీరకంగా వ్యక్తిగతంగా కలుసుకోవలసిన అవసరమేమీ లేదు, వ్యభిచారము జరగవలసినటువంటి అవసరమే లేదు. హృదయమందు వ్యభిచారము జరగాలంటే నీవు మోహపు చూపుతో చూస్తే చాలు, దేవుడు అప్పుడే నిన్ను
హృదయమందు వ్యభిచారము చేసిన వ్యభిచారి అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞను నీవు అతిక్రమించేశావు. ఈరోజు ఎంతమంది పాపంలో పడిపోతున్నారో చూడండి, ఈ భయంకరమైనటువంటి దోషములో ఎంతమంది చిక్కుకుంటున్నారో చూడండి. అపవాది అయిన వాడు ఎంత తేలికగా ఈరోజు మనుషులను మోసం చేస్తున్నాడు చూడండి. కొంతమంది స్త్రీలు అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుంటారు, అంటే తమ్మును చూచేవారందరూ కూడా మోహపు చూపుతోనే చూడాలి అనేటువంటి అభిప్రాయంతో ఆ స్త్రీలు వస్త్రధారణ చేసుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ అనేక మంది పురుషుల చూపులను చెడగొట్టడానికి, వారి యొక్క మంచి చూపును వీరు చెడగొట్టడానికి అశ్లీలంగా వారు వస్త్రధారణ చేసుకుంటున్నారు, దుస్తులు వేసుకుంటున్నారు. అందుకే చాలాసార్లు అనేక సందర్భాలలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా ఏమంటుంటారు, స్త్రీలు చక్కని వస్త్రధారణతో ఉండాలి, పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని మీరు తీసుకోవద్దు, వారి వలె మీరు అర్ధనగ్నంగా ఉండవద్దు, అశ్లీలంగా ఉండవద్దు అని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మరలా వారికి వ్యతిరేకంగా ఏమైనా పోరాడుతూ ఉంటారు, మాకు స్వాతంత్ర్యం ఉంది, స్వేచ్ఛ ఉంది, మాకు ఇష్టం వచ్చినటువంటి దుస్తులు మేము ధరించవద్దా అని కొంతమంది పోరాటం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేవి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. మిమ్మల్ని స్వేచ్ఛగా ఎవరుండొద్దన్నారు, మిమ్మల్ని స్వాతంత్ర్యము కలిగి ఎవరుండొద్దన్నారు. కానీ మీ స్వేచ్ఛ మీ స్వాతంత్ర్యం ఎలా ఉండాలి, ఇతరులకు భంగము కలిగించకుండా, ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరులను మోసము చేయకుండా ఉండాలి. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని తుపాకీ పట్టుకుని అందరినీ కాల్చుకుంటూ పోతే అది స్వేచ్ఛ అవుతుందా? అది స్వాతంత్ర్యం అవుతుందా? అది నా హక్కు అవుతుందా? మనకు స్వేచ్ఛ ఉన్నది, కానీ ఇతరులకు హాని కలిగించకూడదు, ఇతరులకు నష్టాన్ని కలిగించకూడదు. ఈ చిన్న విషయాన్ని మీరు మనసులో ఉంచుకోగలిగితే అశ్లీలంగా దుస్తులు వేసుకునే ముందు మీరు ఆలోచన చేస్తారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేస్తున్నవాడు. అన్ని సందర్భాలలోనూ స్త్రీలు అశ్లీలంగా దుస్తులు వేసుకుంటేనే పురుషులు మోహపు చూపుతో చూస్తారని కాదు, మెజారిటీ అదే. కానీ కొంతమంది చక్కని వస్త్రధారణ కలిగి ఉన్నవారైనను హృదయమందు చెడిపోయినటువంటి పురుషులైతే చక్కగా వస్త్రధారణ చేసుకున్న స్త్రీలను కూడా మోహపు చూపుతోనే చూస్తారు, చక్కగా వస్త్రధారణ చేసుకున్నటువంటి పురుషులను కూడా కొంతమంది స్త్రీలు మోహపు చూపుతోనే చూస్తారు. కనుక ఇక్కడ వస్త్రధారణ ఇంపార్టెంట్ కాదు, కానీ మనిషి యొక్క హృదయం ఇంపార్టెంట్. మనిషి యొక్క హృదయం నిజంగా అశ్లీలంగా దుస్తులు వేసుకున్నా కానీ ఒక సహోదరిగా భావించేటువంటి హృదయం ఉంటే ఆ హృదయం మంచి హృదయం, శుద్ధ హృదయం. అశ్లీలంగా దుస్తులు వేసుకున్నా కానీ ఒక సోదరిలా చూచి, అయ్యో ఆమెకు తెలియదు సరిగ్గా వస్త్రధారణ చేసుకుంటే బాగున్ను అని చెప్పి ఒక సోదరిలా భావించేటువంటి హృదయం ఏ పురుషునిలో ఉంటుందో, ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ హృదయం మంచిది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి ఇక్కడ చెప్పేటువంటి చక్కని విషయం ఏంటంటే, మీ హృదయము చక్కగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. మోహపు చూపుతో చూచి హృదయమందు వ్యభిచారము చేసేవారుగా మీరు ఉండకూడదు. వ్యభిచారమునకు దేవుని దగ్గర శిక్ష ఏంటి? మరణశిక్ష, మరణశిక్ష. కనుక ఎవ్వరూ కూడా వ్యభిచారము జోలికి పోకూడదని పరలోకము నుండి ఆజ్ఞ జారీ చేయబడింది. ఈ ఆజ్ఞ దేవుడు ప్రేమతో జారీ చేశాడు. అంటే నిజంగా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వారిని దైవిక ప్రేమతో ప్రేమించిన వారైతే గనుక మోహపు చూపుతో చూడరు, వారితో అక్రమ సంబంధాలు పెట్టుకోరు, వ్యభిచారము చేయరు. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అసలు ఈ పేరు కూడా మనము పలకటానికి వీలు లేదు, అంటే ఇటువంటి విషయాలను మనము ఉచ్చరించడానికి వీలు లేదు, అంత జాగ్రత్తగా మనం ఉండాలి, అంత పవిత్రతతో మనం ఉండాలి అని తెలియజేస్తున్నారు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం, మీలో జారత్వమే గాని
ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. జారత్వము, వ్యభిచారము, అక్రమ సంబంధము, లోభత్వము, అటువంటి ఆలోచనలలోనికి కూడా మీరు వెళ్ళకూడదు. అటువంటి పేరు కూడా మీరు ఎత్తకూడదు. వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది. ప్రియులారా, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించగలిగితే వ్యభిచారులందరూ కూడా దేవుని దృష్టికి అసహ్యులు. వ్యభిచారము చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టికి అపవిత్రులు. పరిశుద్ధులుగా ఉండగోరిన వారు ఆ పేరు కూడా ఎత్తకూడదు, ఆ తలంపులలోనికి వెళ్ళకూడదు, ఆ మార్గములలో ప్రయాణం చేయకూడదు. ఒకవేళ మీలో ఎవరైనా అటువంటి తలంపులతో ఉంటే ఇప్పుడే ఆ మనస్సును శుద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యము చేత మీరు శుద్ధీకరింపబడాలని నేను ఆశిస్తున్నాను. ఇది దేవుని యొక్క కోరిక. కొద్ది కాలము మీరు పరిశుద్ధతలో జీవించినప్పుడు, అనగా ఈ భూ జీవిత కాలము మీరు పరిశుద్ధతలో జీవించినప్పుడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శోధనలు ఉండవు, ఇటువంటి పరిస్థితులు ఉండవు, తప్పు చేసేటువంటి అవకాశం కూడా అక్కడ కనిపించదు. మనము విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత నిత్యత్వాన్ని మనము క్రీస్తు ద్వారా పొందుతాం. కనుక ఈ కొద్ది కాలము ఈ శోధనల వలయంలో మనము మన యొక్క పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరాన్ని విడిచిపెట్టక ముందు మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితమును మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ మనం విడిచిపెట్టేశామా, చుట్టూ అనేకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంత జాగ్రత్త అవసరం లేదు, ఎందుకంటే చుట్టూ శోధనలు ఉండవు, విశ్రాంతి, దేవదూతల ఆహ్వానము, విశ్రాంతి, ఆ తర్వాత నిత్యత్వం, తండ్రితో ఉండేటువంటి లోకం. కనుక జాగ్రత్త అంతా ఇప్పుడే అవసరం. బహు జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో హెచ్చరించబడింది. మీ బ్రతుకులను జాగ్రత్తగా కాపాడుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి, మెలకువగా ఉండండి. వ్యభిచారులందరినీ దేవుడు శిక్షిస్తాడు. వారికి పరలోకంలో చోటు లేదు. వారు మరణమునకు పాత్రులు, నిత్య నరకాగ్నికి వారు పాత్రులు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయం కూడా తెలియచేయబడింది. అదేమిటో తెలుసా? లోకముతో స్నేహము కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో వ్యభిచారులే. దేవుని మరచిపోయేవారు, దేవుణ్ణి కాకుండా తమ ఇష్టానుసారమైనటువంటి దేవుళ్లను వారు పూజించే పరిస్థితులలో అట్టివారు. లోకమందున్నటువంటి ధనాన్ని లేక బంగారాన్ని లేక ఇంకా ఏవైనటువంటి వస్తువులను సుఖాన్ని, సంతోషాన్ని దైవముగా భావించేవారు, దేవుని స్థానాన్ని వాటితో భర్తీ చేసేవారు. వీరందరూ కూడా లోక స్నేహము చేసేవారందరూ కూడా, ఈ లోకమే బ్రతుకు, పరలోకము లేదు అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యభిచారులే. ఈ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. వ్యభిచారుణులారా అంటే ప్రారంభ కాలంలో చెప్పబడినట్టుగా వ్యభిచరింపకూడదు అని చెప్పబడినట్టుగా పొరుగువాని భార్యను లేక సహోదరుని భార్యను అక్రమముగా సంబంధం పెట్టుకొని వ్యభిచరించిన వారిని గూర్చి మాత్రమే ఇక్కడ మాట్లాడటం లేదు. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని వ్రాయబడింది. అంటే ఈ లోకమును స్నేహించే ప్రతి ఒక్కరూ కూడా వ్యభిచారుణులే. ఈ లోకమును స్నేహించే ప్రతి ఒక్కరు కూడా అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఈ లోకములో ఏదైనా ఒక దానితో మీరు భర్తీ చేసినప్పుడు మీరు లోకమును స్నేహించినట్టు. ఈ లోక స్నేహము దేవునితో వైరము, యుద్ధం, దేవునితో యుద్ధం, దేవునికి మీరు ప్రతిగా మారిపోయినట్టు, దేవునికి శత్రువులైపోయినట్టు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకముతో స్నేహం చేద్దాం అనుకుంటున్నారా?
ఈ లోక స్నేహములో సంతోషించాలనుకుంటున్నారా? అయితే మీరు దేవునికి శత్రువులైపోతున్నారు. జాగ్రత్త, దేవునికి శత్రువైతే సాధించేదేముందు చెప్పండి? ఓడిపోవడం తప్ప, నాశనం అవ్వడం తప్ప. కనుక దేవునికి శత్రువులు అవ్వద్దు. ఎప్పుడు దేవునికి శత్రువులు అవ్వద్దు. దేవునికి శత్రువులు కాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? పరలోక స్నేహము కలిగిన వారుగా ఉండాలి. పైన ఉన్న వాటిని మీరు ప్రేమించాలి, వాటిని వెదకాలి. ఈ లోకంలో ఉన్న వాటిని కాదు, ఈ లోకముతో స్నేహము కాదు. ఈ లోక స్నేహము చేసే ప్రతి ఒక్కరు కూడా వ్యభిచారులే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతి ఒక్కరు కూడా హృదయమందు వ్యభిచారులే. వ్యభిచారులందరికీ పూర్వకాలంలో అయితే మరణశిక్ష, మరి ఇప్పుడేంటో తెలుసా? రెండవ మరణము. పూర్వకాలంలో అయితే అనగా ఇస్రాయేలీల కాలంలో అయితే దేవుడు విధించిన శిక్ష విధేంటి? మరణశిక్ష. ఆ వ్యభిచారికి, వ్యభిచారం చేసినటువంటి స్త్రీకి మరణశిక్ష విధించాలి అని దేవుడు అక్కడ శిక్షావిధిని తెలియజేశాడు. మరి ఇప్పుడు, రాళ్లతో కొట్టి చంపుతున్నారా వ్యభిచారులను? లోక సంబంధమైనటువంటి చట్టాలలో ఈ న్యాయస్థానాలు అటువంటి తీర్పులను విధిస్తున్నాయా? లేనేలేదు. రాళ్లతో కొట్టి చంపేస్తున్నారా? మరణశిక్ష విధిస్తున్నారా వ్యభిచారులకు? లేనేలేదు. మరి ఇప్పుడు లోక స్నేహము చేసేటువంటి కోటాను కోట్ల మంది మనుషులు, మోహపు చూపుతో హృదయమందు వ్యభిచారము చేస్తున్నటువంటి మనుషులు, వ్యభిచారులుగా తిరుగుతున్నటువంటి మనుషులు, వీరందరికీ ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపేటువంటి మరణశిక్ష లేదు. కానీ వీరు మారకపోతే, వీరు ఇంకనూ అపరిశుద్ధతలోనే, అపవిత్రతలోనే ఉంటే వీరు రెండవ మరణాన్ని ఎదుర్కోవాలి. మరణశిక్ష కంటే, అంటే ఈ లోకమందు రాళ్లతో కొట్టబడి చంపబడేటువంటి మరణశిక్ష కంటే అతి తీవ్రమైనది, నిత్యకాలము బాధకు గురి చేసేది ఏమిటంటే రెండవ మరణము. ప్రకటన గ్రంథంలో ఈ విషయం తెలియచేయబడింది. చూడండి, ఆ మాటలను కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతురు. ఇది రెండవ మరణము. వ్యభిచారులకు రెండవ మరణము అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. కనుక ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను జాగ్రత్తగా మన హృదయం మందు మనం భద్రం చేసుకోవాలి. దేవుడు ప్రేమతో ఇచ్చినటువంటి ఆజ్ఞలివి, దేవుని ప్రేమలో దాగినటువంటి ఆజ్ఞలివి. వ్యభిచరింపకూడదు అని దేవుడు తెలియజేశాడంటే పొరుగు వారిని ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటి ఆ సూక్తులు, మంచి సూత్రాలు ఈ ఆజ్ఞలో దాగి ఉన్నాయి. కనుక ఏ విధము చేతనైనను అపవాది మిమ్మను మోసం చేయకుండా మీరు జాగ్రత్త పడండి. వ్యభిచారము జోలికి వెళ్ళకండి, మోహపు చూపు జోలికి వెళ్ళకండి, ఈ లోకపు స్నేహమును చేయకండి. ఇప్పటికే ఒకవేళ అపవిత్రులుగా ఉండి మాటలు తెలుసుకుని మీరు పశ్చాత్తాపడితే, పరివర్తన నొందితే, యేసుక్రీస్తు ప్రభువులో మీ పాపమును క్షమించమని అడిగి, ప్రభువు నామములో క్షమాపణ నొందిన వారై, ప్రభువు మార్గములో ప్రవేశించిన వారై, ప్రభువు రక్తము చేత కడుగుబడిన వారై, ఇక మీదట పరిశుద్ధులుగా, పవిత్రులుగా నడుచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. వచ్చే కార్యక్రమంలో మరిన్ని సంగతులను దేవుని మహాకృపను బట్టి మనం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మా మేలును కోరి మేము పరిశుద్ధులుగా ఉండాలని ఆశించి మీ రాజ్యంలో మేము ప్రవేశించాలని మీరు సంకల్పించి ఈ మహాజ్ఞానమును మీ గ్రంథములో వ్రాయించి మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన. ఏ విషయమందును మేము పాపము చేయకుండా, వ్యభిచారము జోలికి మేము వెళ్లకుండా, ఈ లోకముతో స్నేహించకుండా, మోహపు చూపును కలిగి ఉండకుండా, వ్యభిచారపు మార్గములో నడవకుండా
మా హృదయమును మీ వాక్యములో పరిశుద్ధపరచుకొనగలుగుటకు సహాయమును దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్షమాపణనొందిన వారమై మీ చిత్తమును నెరవేర్చుటకు మీ పనులలో ఉండి మీరు అప్పగించిన కార్యములను పూర్తి చేయగలుగుటకు మాకు సహాయమును దయచేయండి తండ్రి. మీరు చెప్పిన ప్రతి ఆజ్ఞలోనూ ప్రేమదాగి ఉన్నదన్న విషయాన్ని ఒక్కొక్కటిగా మేము తెలుసుకుంటున్నాము. మీ ఆజ్ఞలను పాటిస్తూ ప్రేమ కలిగిన వారమై మిమ్మును ప్రేమిస్తూ మా చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తూ జీవవాక్యమును అనేక మందికి చాటిస్తూ మా బ్రతుకును పరిశుద్ధతలో క్రీస్తు నామమందు కాపాడుకునే భాగ్యమును దయచేయమని మిమ్మును వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.